దగ్గర తూకే తూకం బరు కన్నా ఈ స్కిట్ లో కామెడీ బరు ఎక్కువ ఉంటది అంటూ చేస్తున్నారు మన ముందుకి కిరాక్ కార్పి అలాంగ్ విత్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం ఎక్ బార్ టప్పే సి స్టెప్ మార్ ఎక్ బార్ తంచే రో డాన్స్ ఫ్లోర్ ఆర్పి పాత సామాన్ల కొట్టు ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ సామాన్ల కొట్టు ఆర్పి పాత సామాన్లు కొట్టు నేను ఈ కొట్టు ఎందుకు పెట్టానంటే ప్రతి ఇల్లు చరిత్ర సృష్టించలేకపోవచ్చు కానీ రెండు బకెట్ల చెత్త మాత్రం సృష్టిస్తుంది ఆ చెత్తలో వచ్చి నేను కొత్త బంగారు లోకాన్ని ఎత్తుకుంటా ఉండే కోర్టు ఇచ్చేది సమన్లు నాకు కోర్టులు తెప్పించేది నా ఈ పాత సామాన్లు వాట్ ఏ రైమింగ్ ఆర్పి థాంక్యూ అట్లే రెండు బిస్కెట్లు కూడా ఇస్తే మూడు ఆర్పి పాత సామాన్లు కొట్టు ఇది ప్రపంచంలోనే నెంబర్ వన్ కొట్టు ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు ఒక రోజు రోజా గారు నాకు కొట్టుకొచ్చారు ఆవిడ అలా వచ్చారో లేదో ఇనుపు మొక్కలు మొత్తం ఆవిడ అతుక్కోవడం మొదలు పెడుతున్నాయి ఏంటి ఆర్పి ఎందుకు నన్ను ఇవి అతుక్కుంటున్నాయని అడిగారు మేడం నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మీరు ఈ భూమి మీద నడిచే అందాల ఐస్కాంతం అన్నాను డైరెక్ట్ రష్మిక దగ్గరికి వెళ్ళిపోతాను ఒకరోజు రష్మి గారు నా కొట్టుకొచ్చారు ఆవిడ ఇల్లు షిఫ్ట్ చేస్తుందంట బాల్యంలో ఆడుకున్న చిలకలు గిలకలు పలకలు బొమ్మలు అవన్నీ అమ్మేద్దాం దగ్గరకు వచ్చారు రష్మి గారు బాల్యంలో వస్తువులు అంటున్నారు కదా మీ వయసు ఎంత అని అడిగాను అమ్మా అంత ఈజీగా చెప్పేస్తానన్నారు నేను వెంటనే తెలివిగా సరేగాని మీ అమ్మా నాన్న ఈ బొమ్మలు ఎన్ని సంవత్సరాల క్రితం నీకు కొనిపెట్టారన్న 45 or 46 అడిగింది ఆవి నుంచి మనం యాంకరింగ్ రాబట్టలేం గానీ సమాధానం చాలా ఈజీగా రాబట్టచ్చు ఇకపోతే సంగీత గారు సంగవి గారు అదే నీ పాయింట్స్ తగ్గిపోయాయి ఉండమ్మ నువ్వు ఒకదానివే పొలాలు పెడుతుంటావా నేను ఎందుకు సంగీత గారు అన్నానంటే ఇందాక నేను డాన్స్ చేసేటప్పుడు ఆవిడ చాలా ఇంప్రెసివ్ గా ఫీల్ అయింది అందుకే సంగీతాన్ని ముందు పెట్టారు సంగం గారిని పెట్టాను మనసు మోరనింది అంటే సంగీతం కదా మనసు మోరనింది అందుకే సంగవి గారు వచ్చే సంగీతం ఓకే బాయ్ నా పాత సామాన్ల ద్వారా బాగా సంపాదిస్తున్నాను తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా ఇంటి మీద రైడ్కి వచ్చి లాకర్ ఓపెన్ చేశారు అందులోనేమో సంగీత గారు నటించిన ప్రతి సినిమా తాలూకు డివిడీలు ఉన్నాయి మేడం మేడం క్షమించండి ఎక్కడో సంగీత కనెక్ట్ అయ్యారు క్షమించండి మేడం నేను పాత సామాన్ల ద్వారా బాగా సంపాదించాను తెలుసుకున్న ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మా ఇంటి మీద రైడ్కి వచ్చి లాకర్ ఓపెన్ చేశారు అందులో సంగవి గారు నటించిన ప్రతి సినిమా తాలూకు డివిడీలు ఉన్నాయి ఏమో ఆర్పి ఇవెందుకు పెట్టావన్నారు సార్ బంగారం నేను లాకర్లోనే కదా దాయాలి ఆవిడ నటించిన ప్రతి సినిమా నాకు బంగారంతో సమానం అన్నాను ఆ తర్వాత నుంచి నేను లాకర్ లో దాయలేదు భద్రంగా ఆల్చిప్పల్లో దాచాను ఎందుకు చెప్పంటారా ఆణిముత్యాలు రాసింది ఆల్చిప్పల్లోనే కదా ఆ తర్వాత నేను చాలా తప్పులు చేశాను అనుకున్నటువంటి గవర్నమెంట్ నా కొట్టుకి లాక్ వేసి గట్టిగా ముద్ర వేసింది ఏమయ్యా ముద్ర ఎలా వేసామన్నారు తెలుగు ప్రేక్షకుల గుండెల మీద ఆవిడ వేసిన ముద్ర కన్నప్పుడు వేసింది ముద్ర అన్నాను నాడో రోజా గారు మీకు అన్యాయం జరిగింది నేను వచ్చాను రావాలి కరెక్ట్ టైంకి వచ్చా సంగవి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినట్టయితే మరి రోజా గారు ఏటి చెప్పు సంగవి గారు తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసినట్టయితే మరి రోజా గారు ఏంటి తెలుగు ప్రేక్షకుల గుండె ఆవిడ సంగవి గారు నేను మీకు పరిచయం లేదు నేను కామెడీ అసలు పరిచయం లేదు మేడం నా గురించి రెండు వాక్యాలు చెప్పాలంటే జబర్దస్త్ కి నా స్కిట్లు అవసరమా అంటే అవసరమే అంత అవసరం అంటే జబర్దస్త్ లో నేను ఉండాలంటే ఉండాలి ఖచ్చితంగా ఉండాలంటే మా టీం పరిస్థితి ఎట్టుందంటే ఎలివేషన్ కి ఎలిమినేషన్ మధ్య గడగడ కొట్టుకుంటుంది ఈడి స్కిట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఈడి స్కిట్ ఉట్టి రెండు ఒకటే సంవత్సరానికి ఒకసారి కొడతారు
ఏం చేస్తున్నారా? ప్లాస్టిక్ సామాన్లు సతి పెడుతున్నా. నేను ప్లాస్టిక్ సామాన్లు ఎందుకు అమ్ముతాను తెలుసా? తెలుసురా, ఎప్పటికైనా ఈ ప్లాస్టిక్ సామాన్లు నమ్మి నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందాం. అవునరా, మన ఊళ్ళో వర్షాలు పడట్లేదని యాగం కోసం డబ్బులు వసూలు చేశాం కదా, ఏమైంది? ఆ యాగానికి అన్ని రెడీ చేసేవారా, కానీ వర్షం పడి యాగం అయిపోయింది, అందుకని రేపు ఎల్లుండి చేద్దాం అనుకుంటున్నాం. సర్లే గారి, పక్క ఊర్లో మీ బంధువులు కూడా వర్షాల కోసం చేద్దాం అనుకున్నారు కదా, ఏం చేశారు? వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు? కప్పల పెళ్లి చేశారంట. కప్పల పెళ్లి చేస్తే అరెస్ట్ చేయడం ఎందుకు? వాడికి ఇంకా 15 సంవత్సరాలు నిండలేదంట. కప్పలు ఎక్కడైనా 18 ఏళ్ళు బతుకుతాయారా కప్ప మొహం? నాకేం తెలుసు, నాకు 16. సర్లేగనరా, పోలింగ్ బూత్ ఏమన్నా కొట్టవాడు ఎందురా? మా నాయనకు మాట ఇచ్చిన, ఎటువంటి మచ్చ లేకుండా బతకతానని. బూతులోకి వెళ్తే తేరావాడు ఇక్కడ ఒక మచ్చ పెట్టాడు. మామూలు పాపం రాలా నాకు, ఆరాలంటే ఏం చేయాలా? ఏం లేదు, అలా వెనక్కి పెట్టు. ఓకే పద. కొమరమ్మా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకయ్యా? ప్రతి రోజు 70 కేజీలు ఇడుపు సామాన్ తెస్తావు, నాకు అంతకన్నా ఏం కావాలి చెప్పు. అవునయ్యా, ఈ రోజు కూడా తెచ్చినయ్యా. పెట్టు. 70 కేజీలమ్మా, 70 × 50 3,800 రూపాయలు. పైసలు తీసుకురా. పైసలు తీసుకుని వస్తాను. రెండు కోరమ్మా. అయ్యా, ఇప్పుడు వచ్చినాడా? పొద్దుడు నుంచి అమ్మ ఐస్ క్రీమ్, అమ్మ ఐస్ క్రీమ్ అనుకుంటే నాయన కాలే పరిగెట్టింది అయ్యా. అమ్మ అమ్మ ఐస్ క్రీమ్ కొత్తగా ఉన్నా పెట్టారా? అంకుల్ నోట్లో లాలిపాప్ పెట్ట. కాదయ్యా, పొద్దున్నుంచి అబ్బాయి అంకుల్ నోట్లో లేని లాలిపాప్ పెడతా లాలిపాప్ పెడతా అంటుండే. నాకు అలవాట్లేదు, తెచ్చుకుంటాలే రేపు కావాలంటే. డబ్బులు తీసుకెక్కడుంది అయ్యా. ఏమైంది అయ్యా, దిగులుగా ఉన్నావు? మేడం, వారానికి ఒకసారి ఇక్కడ ఇనుము వేయించుకుంటాను, బానే ఉంటా. సంతకి వెళ్తే 500 కేజీలు 600 కేజీలు షార్టేజ్ వస్తుంది. నాకేమీ అర్థం కావట్లే, పరిస్థితి తెలియట్లేదు. సరేనమ్మా. అయ్యా, వెయిట్ చూసి డబ్బులు ఇస్తే వెళ్ళి 20 కేజీలు రా. 20 × 50 100. 20 × 50 100. అందుకే స్కూల్కి వెళ్ళాలి. మ్యాథ్స్ లో వీక్, అందుకే షాప్ లో మీకు ఏం వచ్చేటప్పుడు ఖాళీగా తెచ్చింది, ఇక్కడికి వచ్చేటప్పుడు సామాన్ ఆయన నుంచి వచ్చిందే. ఇగో ఈ టీవీ తీసుకుని నాకు డబ్బులు ఇవ్వండి. ఎంతోకంత ఇది కొత్త టీవీ రా, 57 రూపాయలు రా. దీనిలో జబర్దస్త్ రావట్లేదండి. జబర్దస్త్ రాని టీవీ ఏ టీవీ అయినా సరే డొక్కు టీవీతో సమానం అంతే. పెట్టకరా అయ్యా. ఆర్పి బాగుండవా? బాగుండే. పెట్టు, పెట్టు. వామ్మో, 90 కేజీలే. 90 × 50 కట్టగా చెప్పాలి. నోట్లు ఊసిటట్టున్నారు. 4,500 రూపాయలు. సరే, నేను డబ్బులు తీసుకొని వస్తాను. ఓకే ఓకే. 4,500 కొమరమ్మా, ఇదిగో. అమ్మో నయ్యమయ్యా, ఇప్పుడు వచ్చాడా? ఇప్పుడే వచ్చింది అయ్యా. ఎంత చెప్పి నింటలేడు. అమ్మ అంకుల్ నోట్ల లాలిపాప్ లాలిపాప్ అన్న వెనక పడ్డాడు. ఓమే, అంతా కరెక్ట్ గా ఉంటుంది మ్యామ్. వారానికి ఒకసారి జోకితే 450 నుంచి 500 కేజీలు తక్కువ వస్తుంది మ్యామ్. ఇలాగా బెటర్ కదా? అవునయ్యా. సరే, తీసుకెళ్ళు. ఏమండి గురుగారు, టీవీ తీసుకుని డబ్బులు ఇవ్వండి. ఎంతోకంత ఊరే, ఈ టీవీ కూడా 50 వేలు ఖరీదు చేస్తదరా? దీని ఎందుకు అమ్ముతున్నావు? జబర్దస్త్ రావట్లేదండి. వస్తుందండి, కానీ 10 సార్లు ఆర్పి వస్తున్నాడు. ఆర్పి వచ్చి ఏ టీవీ అయినా సరే డొక్కు టీవీతో సమానం అండి. మరి డబ్బులు పిస్తా, తీసుకెళ్ళా. ఎన్ని తాగినవరా? 19 అంటావు? 19. ఇంకొక లీటర్ తాగు బిడ్డ. నీకు సైకిల్ కావాలన్నా వద్దా? కావాలి. ఇందా. అయ్యా ఆర్పి, అయ్యా తెచ్చిన. ఆయన ఎవరు? నా మగడయ్యా. నా మగ నువ్వు కొనుక్కో. ఎంత కొంత నా మొఖాన కొట్టు. వాడిని ఎలా కొట్టావు నాకు అర్థం కాదు. మరి నువ్వేం కొట్టావు? తాళాలు, తపేలాలు, పాత పేపర్లు, ఇనుములు, రాడ్లు. ఏమన్నావు? రాడ్లు. ఈ టోటల్ ఈ జబర్దస్త్ లో ఈయన మించిన రాడ్డు ఇంకోటి ఉందా? ఇంకోటి ఉంటాడా? చూడు మొక్క చూడు, దగ్గరికి వెళ్ళి చూడు. ఉన్న 70 ఉంటాడు, తుప్పు పెట్టేసి త్వరగా వెళ్ళిపోయి లోపలికి. అయ్యా మైదరు, ఇద్దరు సాయం చేస్తారా నాయన? 80 × 50 4,000 అనుకుంటా. ఈ గ్యాప్ లో మ్యాక్స్ వచ్చింది మేడం.
నెంబర్ డబ్బులు తీసుకురా. మా ఇద్దరు కొంచెం తెచ్చు బిడ్డ. నాయన అక్కడ సామాన్ ఎవరు ఎత్తుకపోతున్నారు సార్? అవునా? డబ్బులు నా దగ్గర లేవే. డబ్బులు లేనప్పుడు మనం ఏం చెట్టా? కూర్చోరా కూర్చోరా, ఎక్కురా. వస్తున్నట్టున్నాడు, సప్లై చేస్తున్నాడు. ఎక్కురా ఎక్కురా ఎక్కురా, చాలా అక్కడ. కొమరమ్మా అయ్యా, మళ్ళీ డబ్బులు తీసుకురా. తీసుకురా అయ్యా, నీళ్ళు కూడా తీసుకురా అయ్యా. నేను చేస్తా, ఖాతా తీసుకొస్తా. కొమరమ్మా అయ్యా అయ్యా, ఎంత వచ్చింది మొత్తం? 70 కేజీలా? అవునయ్యా. సరేనమ్మా అయ్యా, నాకు ఇచ్చేసి నేను తీసుకెళ్ళిపోతా. అయ్యా నేను ఈ మూట నమ్మనయ్యా, ఈ ఇంప సామాన్ అంటే నాకు ప్రాణం అయ్యా. కోసిపోతాం కదా. సంచి నుంచి నీళ్ళు లీక్ అవుతున్నాయి. ఏంటి, నేను పెర్ఫార్మెన్స్ సెట్ చేశానా? ప్రతిరోజు తెచ్చేది, పిల్లోడికి నీళ్లు పోసేది, బరువు పెంచేది, నా బతుకును ఆడుకునేది. మళ్ళీ పాట వేస్తారు, మళ్ళీ గడప సామాన్ లోపలేసుకున్నావు, నా బతుకు చెరజెప్పావు. పోతారా, స్కిట్ అయిపోయింది. సంగవి గారు, ఎలా అనిపించింది స్కిట్? చంద్ర నా మీ పేరు? హార్పీ. ఓ చంద్ర కదా? కాదు. ఓ అట్టు వచ్చారా? జబర్దస్త్ నీళ్ళు పండి. ఇట్ ఇస్ నైస్, చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. రోజా గారు, సరదాగా అనిపించింది. థ్యాంక్స్.